हाय फ्रेंड्स, हेलो एवरीवन। मोना रीसेंट वीडियो लो बेसिक प्रोपोर्शनलिटी थ्योरम को प्रूफ चूसा अटे वीडियो लो कन्वर्स ऑफ बेसिक प्रोपोर्शनलिटी थ्योरम गुरिंची अंटे दानि योक्क प्रूफ एंटो ई वीडियो लो चूद्दाम। बेसिक प्रोपोर्शनलिटी थ्योरम प्रकारम ओक ट्रायंगल लो ओक साइड कन ओक पैरलल तीसुकुन्नट्लयिते एडी बाय डीबी अनि ई योक्क स्टेटमेंट प्रूफ चेसाम। अलाने कन्वर्स ऑफ बेसिक प्रोपोर्शनलिटी थ्योरम लो ई सारी ఈ విధంగా ఈ కండిషన్ ఇస్తే ఈసారి ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి, అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం। వాస్తవానికి మన గివెన్ కండిషన్ ఇవ్వాల్సింది ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ అనేది బేసిక్ పారలల్ ఇవ్వాలి। అలా అయితే కదా మనకి ఈ విధంగా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇది కండిషన్ ప్రూవ్ అయ్యింది। కానీ ఈ వీడియోలో అంటే ఈ థియరంలో కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంలో ఏడి బై DB is equal to GA by EC అని ఇస్తే అవి ఎందుకు పారలల్ అవుతుందో ఈ వీడియోలో ప్రూవ్ చేయాలి। అది ప్రూవ్ చేయాలంటే మీకు ఉపయోగపడేది ప్రూఫ్ లో కాంట్రడిక్షన్ మెథడ్। ప్రాబ్లం లోకి వెళ్తే ప్రూఫ్ ప్రకారం కాంట్రడిక్షన్ మెథడ్ ప్రకారం మనం అనుకున్న దాన్ని కాదనుకొని ఆన్సర్ కి వెళ్తాం। మన ఇక్కడ ఏమనుకున్నాం, ఈ లైన్ DE అనేది BC కి పారలల్ అయితే కండిషన్ ప్రూవ్ అయ్యింది। మనం ఇక్కడ DE అనేది BC కి పారలల్ కాదు అని అనుకోవాలి। అప్పుడు మనం వేరే లైన్ DE డాష్ అనేది BC కి పారలల్ అనుకుందాం। ఇప్పుడు DE డాష్ BC కి పారలల్ అయితే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం మనకి ఏమ కండిషన్, AD బై DB ఇస్ ఈక్వల్ టు AE డాష్ బై E-C అవ్వాలి కదా। కండిషన్ ప్రకారం అది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం మనకి కండిషన్ అయింది। ఇక్కడ మన గివెన్ కండిషన్ ప్రకారం AD బై DB అనేది దేనికి ఈక్వల్, AE బై EC। ఇక్కడ AD బై DB ఈ రెండు చూసి కంపేర్ చేసుకుంటే మనకి AE బై EC ఇస్ ఈక్వల్ టు AE డాష్ బై EC రెండు కంపేర్ చేసుకుంటే మనకి కండిషన్ వస్తుంది। ఈ కండిషన్ ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు AE బై EC ఇస్ ఈక్వల్ టు AE డాష్ బై E-C, ఈ కండిషన్స్ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఈ ప్లేస్ లో ఈ డాష్ అనేది ఉండాలి। కానీ ఇక్కడ ఈఏమో ఇక్కడ ఉంటే ఈ డాష్ ఏమో ఈ లైన్ మీద ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా ఈ డాష్ అనేది ఈ ప్లేస్ లో ఉంటేనే ఇక్కడ ఉన్న కండిషన్ వర్క్ అయ్యింది। కాబట్టి ఈ డాష్ అనే పాయింట్ ఖచ్చితంగా ఈ మీద ఉండాలి, అలా ఉంటేనే ఈ కండిషన్ పాసిబుల్ అయ్యింది। కాబట్టి ఈ కాంట్రడిక్షన్ ప్రకారం డిఈ అనేది బీసీ కి మాత్రమే ప్యారలల్, ఫైనల్ గా డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ, దాన్ని విప్రకారం వస్తే DE is parallel to BC, hence proved। మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం వెంటనే వేణువాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।